విప్లవ వీరుడు కత్తిరమల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్నల పోరాటాల స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద పాలన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుమళ్ళ తిరుపతి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య అన్నారు. విప్లవ వీరులు కత్తిరమల్ల పోచన్న, ఆరుముళ్ళ భూమన్నల 32వ వర్ధంతి సందర్భంగా రామగుండం హౌసింగ్ బోర్డు స్థూపం వద్ద జెండా ఆవిష్కరించి 2 నిమిషాలు మౌనం పాటించారు. పోచన్న ఆరుముళ్ళ భూమన్నల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1992లో కొంతమంది అరాచక శక్తులు విప్లవం ముసుగులో కత్తిరమల్ల పోచన్నను హత్య చేయటం జరిగిందని, అలాగే ఆరుముళ్ళ భూమన్నను బూటక ఎన్కౌంటర్ లో పోలీసులు కాల్చి చంపడం జరిగిందని అన్నారు. రోజు రోజుకి దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, ఫాసిజం పెరిగిపోతున్న సందర్భంలో ఇలాంటి విప్లవ వీర యువ కిశోరాలను కోల్పోవటం సమాజానికి నష్టకరమని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మికులను, రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కామ్రేడ్లు ఏ ఆశయం కోసం పోరాడారో ఆ అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో మతోన్మాద బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే వారికి నిజమైన నివాళి అని వారు అన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధంగా ఉన్నటువంటి పిబైఎల్ ప్రగతిశీల యువజన సంఘంలో చురుగ్గా పాల్గొనుకుంటున్న కత్తిరమల్ల పోచన్నను 92-25 ఫిబ్రవరిన అరాచక శక్తి విప్లవ ముసుగులో రాడికల్స్ పేరుతోనే అరాచకంగా చంపివేయడం జరిగింది. ఆ యొక్క గొప్ప వీరుణ్ణి స్మృతిస్తూ ఈరోజు ఒక గొప్ప అమరవీరుని కోల్పోయినాము. కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్న 1992 దాకా పిబైఎల్ మండల ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఆయన యొక్క ఆ మంచితనాన్ని, ఆయన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక విప్లవ ముసుగులో కొంతమంది అతివాద పార్టీల పేరు చెప్పుకొని కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్నను మాట కాసి దొంగతనంగా కాల్చివేయడం జరిగినది. కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్నను కాల్చినంత మాత్రాన ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతాము. ఒక పోచన్న పోతే 1000 మంది ఉద్యోగిస్తారు. కాబట్టి ఆ యొక్క అతివాద చంపినటువంటి అతివాదులు ఈరోజు ఎక్కడున్నారా అంటే ప్రజాద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుచు ఈరోజు కత్తిరమల్ల పోచన్న వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో AFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, CPIML న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, నాయకులు పైడిపల్లి రమేష్, బొంతు ఆనంద్, గొట్టే శంకర్, తమ్మన వేణి, రాజా కొమరయ్య, లింగంపల్లి శంకర్, MD రఫీక్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.